ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి వర్యులను చూడకుండా సిఐడి అధికారులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం చాలా దారుణం. ఈ వైసీపీ ప్రభుత్వంలో దొంగల కంటే హీనంగా అర్ధరాత్రి దొంగలు కూడా ప్రవేశించిన సమయంలో సిఐడి అధికారులు పోలీసులకు వత్తాసు పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీకి వత్తాసు పలుకుతూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 21 నెలల క్రితమైన కేసులో ఎటువంటి ముద్దాయి పేరు లేకోకున్నట్ల విచారణ జరపకుండా అక్కడికి విచారణ అధికారి కూడా రాకోకుండా రిమాండ్ కూడా లేకోకుండా అరెస్టు వారెంటీ కూడా లేకోకుండా అరెస్టు ఏ విధంగా చేయడానికి ఈ భారత రాజ్యాంగంలో ఉందని నేను ఈ విధంగా సిఐడి అధికారులను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా వైసీపీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాక్షస ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని ఉన్నారా లేకపోతే రౌడీల రాజ్యాన్ని తయారు చేయాలని మీరు ముఖ్యమంత్రి పదవికి వచ్చారని నేను నిలదీస్తున్నాను.